దళితులకు బాపట్ల పార్లమెంట్ స్థానం రిజర్వేషన్ కావడం దురదృష్టమని అహంకార పూరితంగా వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్యలను ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ బాబు ఖండించారు. కుల మతాలకు అతీతంగా దళితులను పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఎమ్మెల్యే మాట్లాడటం దారుణమన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘుపతి వెంటనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుల పక్షాన అతను చేస్తున్నటువంటి నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఆయన్ని నమ్మి ఆయన ఇచ్చినటువంటి జాంకాయలకి అరటికాయలకి చర్చిల్లో తీసుకొని ఆయన ఓట్లేసినటువంటి వాళ్ళ గొంతులు నొక్కి ఇవాళ గొంతులు కోసి దళితుల్ని ఇవాళ అవమానపరిచాడు. అంతేకాకుండా ఈ నియోజకవర్గం కాకుండా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా 4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి జనాభాకి మరి చంప పెళ్ళిని కొట్టేటట్టుగా ఆయన మాట్లాడటం నిజంగా చాలా దళిత ద్రోహి అని అనడానికి అందులో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే కనీసం 4 లక్షల మంది ఉన్నటువంటి 30% ఉన్నటువంటి ప్రజల మధ్య ఎస్సీల మధ్య ఆయన మాట్లాడుతూ ఇది ఒక దురదృష్టకరమైన రోజు, చరిత్రలో చాలా తప్పిదం జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడటం నిజంగా దళితులందరినీ కూడా చాలా అవమానపరిచినట్టు. ఒక్కసారిగా దళితులందరూ మళ్ళీ కళ్ళు తెరిచి ఆయన వెంట ఒకసారి ఇల్లు ముట్టడిస్తే ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి. నిన్న బాపట్ల